చెప్పుకోవాలి అందరూ.
ఎన్డీసీ వాళ్ళు చేస్తున్న నిరసనకు మేము మద్దతు తెలుపుతూ రేపు అంటే 19వ తారీఖు నాడు రాష్ట్రం మొత్తం బంద్ పెట్టడం జరిగింది. దానికి ఈరోజు సాయంత్రం ఇప్పుడు బైక్ ర్యాలీతో వెళ్ళి టౌన్లో ఉన్న జగిత్యాల పట్టణంలో ఉన్న అన్ని షాపుల వాళ్ళందరికీ కూడా వారు స్వచ్ఛందంగా షాప్లన్నీ మూసేసుకోవాలని చెప్పి చెప్పడానికి ఈరోజు బయలుదేరుతున్నాము. తప్పకుండా వారందరూ కూడా ప్రజలందరూ గమనించాలి, ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చమని చెప్పేసి 14 రోజులుగా కేసీఆర్ గారిని కోరినా కానీ ఎంత ఇన్కమ్ కూడా చెల్లించడం లేదు. వారికి నిరసనగా 19వ తారీఖు రాష్ట్ర బంద్ ఉంది. దానికి తప్పకుండా ప్రతి ఒక్క ప్రజలు అదే విధంగా వ్యాపార సంస్థలు షాప్స్ వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా మూసుకోవాలని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలందరినీ కోరేది ఒకటే, ప్రజలు ఏదైనా కానీ ఆర్టీసీ వాళ్ళ డిమాండ్స్ అనేటివి న్యాయబద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేటీకరణ చేసినట్టయితే ఉన్న ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తాయి కాబట్టి తప్పకుండా వారికి సహకరించాల్సిన బాధ్యత వ్యాపారస్తులపై ప్రతి ఒక్కరి ప్రజలపై ఉంది. తప్పకుండా వారికి సహకరించి రేపు 19వ తారీఖు నాడు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్కు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. గత 13 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన సమస్యల కోసము ఆరోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర సకల సమ్మెలో పూట వాళ్ళ ఉద్యోగాలు లెక్క చేయకుండా ఆరోజు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కార్మికులు వాళ్ళ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసము చట్టబద్ధంగా ఒక నెల రోజుల ముందు నోటీసులు ఇచ్చి మాకు న్యాయం చేయాలి, మా సమస్యలు పరిష్కారం చేయాలి, తెలంగాణ ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థను ఆంధ్రాలో విలీనం చేయాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, అన్ని విధాల ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధమైనటువంటి వేతనాలు వస్తున్నాయో ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో మాకు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరినటువంటి సందర్భంలో పట ఇప్పటి వరకు వారిని చర్చలను పిలువబోక గౌరవ హైకోర్టు ద్వారా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినా కూడా లెక్క చేయకుండా సుమారు 7 ఆత్మహత్య చేసుకొని ఆందోళన పరిస్థితుల్లో ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు సుమారు 40,000 మంది కుటుంబాలకు అండగా రేపు జరగబోయే బంద్కు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో బట జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యాపారవేత్తలను అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ యొక్క మద్దతుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆర్టీసీ కార్మికులకు ఈ ప్రాంతానికి సంబంధించిన ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏ కార్మికులు కూడా అధైర్యపడద్దు, ఈ న్యాయమైన సమస్యల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి మరొక